అందరికీ వందనాలమ్మ. చూడండి, మనం చదవబడిన లేఖన భాగాన్ని మరోసారి ఆలోచన చేద్దాం. మత్తయి సువార్త 12:29. మొదట ఒకడు మొదట బలవంతుని బంధింపని ఎడల ఒకడు మొదట బలవంతుని బంధింపని ఎడల ఎలాగూ ఆ బలవంతుని ఇంట్లోకి వచ్చి అతని సామాగ్రి దోచుకొనగలడు? అట్లు బంధించిన ఎడల వాని ఇల్లు దోచుకును. యేసుక్రీస్తు వారు చెబుతున్న మాటది. బలవంతుని బంధించకపోతే బలవంతుని ఇల్లు దోచుకోలేమట. మనం ఆలోచించబోతున్న అంశం ఇదే. బలవంతుని బంధించగలమా? అతని ఇల్లు దోచుకోగలమా? ఇంతకీ ఎవరి బలవంతుడు? ఇతని ఇల్లేంటి? ఇతన్ని ఎలా మనం బంధించగలం? ఎందుకంటే బంధించకపోతే ఇల్లు దోచుకోలేం. ఇల్లు దోచుకోవాలంటే బలవంతుని బంధించాలి. ఇంతకీ ఎవరి బలవంతుడు అది మనకు తెలియాలి. చూడండి, ఏ సందర్భంలో యేసుక్రీస్తు వారి మాట మాట్లాడుతున్నారు అది మనం గమనిస్తే 22 చూద్దాం. 22:12-22. అప్పుడు దయ్యం పట్టిన గ్రుడ్డివాడును మూగవాడునైన ఒకడు ఆయన యొద్దకు తేబడెను. ఆయన వారిని స్వస్థపరిచినందున, దయ్యం పట్టిన వాడిని స్వస్థపరిచినందున ఆ మూగవాడు మాట్లాడు శక్తియు చూపియు గలవాడాయను. అందుకు ప్రజలందరూ విస్మయం ఉంది, ఈయన దావీదు కుమారుడు కాడా అని చెప్పుకొనుచున్నారు. పరిసయ్యుల మాట విని, వీడు దయ్యములకు అధిపతి అయిన బయల్జెబూలు వలననే దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడు గాని మరి ఒకని వలన కాదు అంటున్నారు. వీడు దయ్యాల అధిపతి వలన దయ్యాలను వెళ్ళగొడుతున్నాడు కానీ మరెవరి వలన కాదని పరిసయ్యులు అంటున్నారు. అప్పుడు యేసుక్రీస్తు వారు వారి తలంపులు నెరిగి వారితో ఇలా అంటున్నారు, తనకు తానే విరోధముగా వేరుపడిన ప్రతి రాజ్యము పాడైపోవును, తనకు తానే విరోధముగా వేరుపడిన ఏ పట్టణమైనా ఏ ఇల్లైనను నిలవదు. సాతాను సాతానును వెళ్ళగొట్టిన ఎడల తనకు తానే విరోధముగా వేరుపడును, అట్లయితే వాని రాజ్యం ఎలాగూ నిలుచును? నేను బయల్జెబూలు వలన దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల మీ కుమారులు ఎవరి వలన వాటిని వెళ్ళగొట్టుచున్నారు? కాబట్టి వారే మీకు తీర్పులలో ఇందురు. దేవుని ఆత్మ వలన దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల నిశ్చయముగా దేవుని రాజ్యం యొద్దకు వచ్చి ఉన్నది అని చెబుతున్న సందర్భం అది. యేసుక్రీస్తు వారు దయ్యాన్ని వెళ్ళగొట్టారు. అప్పుడు అక్కడ ఉన్న పరిసయ్యులు అంటున్నారు, దయ్యాల అధిపతి బయల్జెబూలు వలనే దయ్యాలను వెళ్ళగొడుతున్నాడు కానీ ఈయన మరొకరి వల్ల కాదు అంటున్నారు. యేసుక్రీస్తు వారు, నేను ఆత్మ వలన వెళ్ళగొట్టుచున్నాను, దేవుని ఆత్మ వలన దయ్యాలను వెళ్ళగొట్టుచున్నాను అని చెప్పి ఈ బలవంతుని సందర్భాన్ని మాట్లాడారు ఆయన. ఒకడు మొదట బలవంతుని బంధింపని ఎడల ఎలాగూ ఆ బలవంతుని ఇంటిలో చొచ్చి అతని సామాగ్రి దోచుకొనగలడు? అట్లు బంధించిన ఎడల వాని ఇల్లు దోచుకును. మార్క్ గారు కూడా ఈ విషయాన్ని చెప్తారు. మార్కు సువార్త 3:13. మార్కు సువార్త 3:13. ఒకడు బలవంతుడైన వాడిని మొదట బంధించితేనే తప్ప ఆ బలవంతుని ఇంట జొచ్చి వాని సామాగ్రి దోచుకుని నేరడు. బంధించిన ఎడల వాని ఇల్లు దోచుకునవచ్చును. చూసారా, బంధించాలట, బలవంతుని బంధించాలట ఇల్లు దోచుకోవాలంటే. ఇంతకీ ఈ బలవంతుడు ఎవరు అంటే, బలవంతుడు సాతాను, అపవాది. వీడిల్లేది
మనకు తెలుసు వాడి ఇల్లు మానవ దేహమే. అపవిత్రాత్మ ఒకరిని విడిచిపెట్టిన తర్వాత మరలా తిరిగి విశ్రాంతి దొరక్క మరి ఏడు చెడ్డ ఆత్మను తీసుకుని వచ్చిందట. అందుకే దాని నివాసం, వాడి నివాసం ఏదంటే మానవ దేహమే. ఇప్పుడు ఆ ఇంటిని మనం మనది చేసుకోవాలంటే కనుక అందున్న బలవంతుడైన అపవాదిని బంధించగలగాలి. బంధించకుండా ఏం చేయలేం, దోచుకోలేం. యేసుక్రీస్తు వారు చెబుతున్న మాట అది. ఆల్రెడీ బంధించి ఒక వ్యక్తిని విడిపించి చెబుతున్న మాటలు ఇవి. బంధించాలి, బంధించాలని చెప్తున్నాడు ఆయన. బలవంతుడు వాడు, వాడిని బంధిస్తే తప్ప ఏది జరగదని చెప్తున్నాడు అన్నమాట ఆయన. ఒక క్రైస్తవుడు, యథార్థమైన క్రైస్తవుడు ఒక ఆయన ఒక ఫ్యాక్టరీలో ఉద్యోగం చేసుకుంటూ ఉండేవాడు. ఆయనకు ఒక సమస్య వచ్చింది. ఏంటయ్యా సమస్య అంటే, ఆ ఫ్యాక్టరీలో ఉన్న సహోద్యోగులందరూ కూడా విపరీతమైన బూతులు మాట్లాడుకుంటున్నారు. ఫ్యాక్టరీలో భయంకరమైన బూతులు మాట్లాడుకుంటున్నారు. ఇది చాలా మనస్తాపంగా ఉండేది. ఎలాగా ఈ సమస్య నుంచి బయటపడాలి? ఉద్యోగం అన్నా మానేయాలి, లేదా వారు బూతులన్నా మానాలి. అప్పుడైనా ఆ మర్నాడు అందరికంటే ఒక గంట ముందే ఫ్యాక్టరీలోకి వెళ్ళిపోయి అందరి కోసం ప్రార్థన చేస్తున్నాడు. అపవిత్రాత్మ ఈ స్థలాన్ని విడిచిపెట్టిపో అంటున్నాడు. ఆ ప్రార్థన చేసిన తర్వాత గంట అయిన తర్వాత మళ్ళీ అందరూ వచ్చారు. ఎవరి విధుల్లోనికి వాళ్ళు వచ్చారు. కానీ ఆ రోజు ప్రశాంతంగా ఎవరి నోట బూతు మాట రాకుండా జరిగిందట. మన గృహాల్లో ఉండొచ్చే సమస్య, మన బంధువుల్లో ఉండొచ్చే సమస్య మరి మనం ఎలా విడిపించగలం? బంధించాలి. మనం అలా చూస్తూ ఉంటే అది ఇంకా ప్రబలిపోతుంది, మనల్ని కూడా బంధిస్తుంది అవసరమైతే. ఒక విధంగా మనం ఇప్పుడు నిలబడి బంధించాలి దాన్ని. అపవిత్రాత్మను బంధించాలి. అపవిత్రాత్మ ఏది అనగానే చూడండి, దేవుని కార్యాలకు విభిన్నంగా ఉండేది అపవిత్రాత్మ. అది ఎవరిలో ఉన్నా సరే మనం గుర్తించగలగాలి. అన్నీ దేవుని ఆత్మలు కావు అని రాయబడింది. దేవుని ఆత్మలేవో, దేవుని ఆత్మలు కానివేవో గుర్తించాలంటాడు ఆయన. ఇప్పుడు దేవుని ఆత్మ మీతో మాట్లాడుతున్నవారు, మీతో సహవాసంలో ఉన్నవారు దేవుని ఆత్మలేనా? మీ బంధువులు దేవుని ఆత్మలేనా? మీ ఇంటివారు దేవుని ఆత్మలేనా? కానప్పుడు అపవాది ఏదో ఒక విధంగా మీరు దాడి చేస్తాడు, మీ మీద దాడి చేస్తాడు. కోపం వచ్చేలా మాట్లాడచ్చు, మిమ్మల్ని రెచ్చగొట్టచ్చు. ఏదో ఒక విధంగా మీ భక్తి జీవితాన్ని పాడు చేయడానికి వాడు విజృంభిస్తూ ఉంటాడు. అలాంటప్పుడు మీరు ఏం చేయగలరు? మనం ఎదురుదాడి చేయాలి. ఎలాగా? గొడవ పెట్టుకుని కాదు, మనకు తెలిసింది అదే. గొడవ పెట్టుకుని కాదు, వారిని మనం జయించాలి. ఆ ఇంటిని మనం దోచుకోవాలి. ఆ ఇల్లు అపవాదికి కేంద్రంగా ఉంది. బలవంతుడు ఉన్నాడు ఆ ఇంట్లో, వాడు అపవాది. ఆ బలవంతుని మొదట బంధించాలి. బంధించకుండా వారికి మీరు వారిని మీరు దోచుకోలేరు. బంధించాలి అపవాదిని. బంధించి అప్పుడు దోచుకోవడానికి ప్రయత్నించాలి. నేను ఇదివరకు ఒక పుస్తకం చదివాను, మోకరించి ప్రార్థించి క్రైస్తవుడు. చాలా అద్భుతమైన పుస్తకం అది. ఎవరికైనా ఏం పుస్తకం కొనుక్కోమంటారు అన్న అంటే కనుక మొట్టమొదటిగా ఆ పుస్తకం కొనుక్కోమని చెప్తాను నేను. దానివల్ల ఒకప్పుడు నేను కొన్నప్పుడు 30 రూపాయలు, ఇప్పుడు 40 ఉందో 50 ఉందో 60 ఉందో, ఎంతైనా ఆ పుస్తకం ప్రతి క్రైస్తవుడి దగ్గర ఉండాలి. మోకరించి ప్రార్థించి క్రైస్తవుడు ఎవరు రాశారో కూడా దాని మీద పేరును, ఒక అజ్ఞాత క్రైస్తవుడు అని రాశారంటే. అందులో ఒక చిన్న విషయం ఉంటుంది. ఒక దైవజనుడు ఉంటాడు ఒక ప్రాంతంలో. ఆ ప్రాంతం కాస్తంత ప్రజావాహినికి దూరంగా ఉంటుంది. అక్కడ అతని ఇల్లు, ఆ ఇంట్లో ఒక బిడ్డ భార్య ఉంటారు. కానీ ఆ బిడ్డ చదువుకుంటానికి వెళ్ళాడు, తర్వాత కొన్నాళ్ళకు వస్తాడు.
ఆ ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఆ బెడ్ ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఈయన బయట పని మీద ఎక్కడికో వెళ్తాడు. ఈ లోపల అబ్బాయి పేరు మానాసి. అక్కడికి ఒక ఆయన వేగంగా గుర్రం మీద వచ్చి, దేవుని మనిషి ఇక్కడ ఎవరో ఉన్నారంట కదండి, ఎక్కడండి ఇల్లు అని అడుగుతాడు. మొత్తానికి ఎవరో చెబుతారు. ఆ ఇంటికి వస్తాడు. తీరా వస్తే ఇక్కడ దేవుని మనిషి ఉన్నారండి అంటాడు. అంటే పాస్టర్ గారు. అబ్బాయి అంటాడు, ఇప్పుడు పాస్టర్ గారు అబ్బాయి లేడండి, మన మా తండ్రి గారు లేరు, బయటికి వెళ్ళారు, ఇంకా రారు, సమయం పడుతుంది అన్నప్పుడు ఏంటండి అని అడిగితే, బాబు మా ఊరు పలానా, అక్కడి నుంచి వచ్చాను నేను గుర్రం మీద, అక్కడ మాకు ఒక యవ్వనస్తురాల మీద దెయ్యం పడుతుంది, చాలా వరస్ట్గా మాట్లాడుతుంది, పిచ్చి పిచ్చిగా కేకలేస్తుంది, ఏదింటది విసిరేస్తుంది, బట్టలు చింపేసుకుంటుంది, చాలా గగ్గోలు చేసేస్తుంది, జుట్టు రబులు చేసుకుంటుంది, ఈ పరిస్థితి నుంచి ఆమెను విడిపించాలి, దేవుని మనిషి మీ ఇక్కడ ఉన్నారని తెలిసింది మాకు, మీరు వస్తే ఆ దెయ్యాన్ని విడిపించవచ్చు, మీ నాన్నగారు లేరా అంటే లేరు లేరని అంటే, అయితే నువ్వు కూడా దేవుని మనిషివే కదా, నువ్వు రావచ్చు కదా, నువ్వు రావయ్యా అంటాడు 12 ఏళ్ళ మానాసి అనే అబ్బాయిని. 12 ఏళ్ళండి ఆ పిల్లోడికి. చదువుకుంటూ సెలవుకి వచ్చాడు ఇంటికి. ఇప్పుడు ఈ మానాసి అనే అబ్బాయి చాలా ఆలోచనలో పడతాడు. రాను అందాం అనుకున్నాడు కానీ అనలేకపోతాడు. అతను ఎత్తి భుజం మీద గుర్రం మీద ఎక్కించుకున్నాడు, తీసుకెళ్ళిపోతున్నాడు. ఆ వెళుతున్నప్పుడు ఈ మానాసి హృదయంలో, నేను దేవుని పరిచర్య చేయడానికి అర్హున్నా. వెంటనే పశ్చాత్తాపడుతున్నాడు గుర్రం మీదే. లోపల ప్రార్థిస్తున్నాడు, ప్రభువా నాకు ఎటువంటి అర్హత లేదు, నీవే సహాయం చేయాలి, ఇది మీ కార్యం, నన్ను బట్టి కాదు మీ నామాన్ని బట్టి కార్యం జరిగించండి అంటూ ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడట. ప్రార్థన చేసుకుంటూ వెళుతున్నప్పుడు ఆ ప్రాంతానికి దగ్గర అవుతున్నప్పుడే ఈలోపే అక్కడ దయ్యం, ఇదిగో దేవుని మనిషిని తీసుకొస్తున్నారు మీరు, మానాసి అనేవాడిని తీసుకొస్తున్నారు మీరు, తీసుకురాకండి నేను వెళ్ళిపోతాను, పంపించేయండి అంటుందట. అప్పుడు ఆ గుర్రం వచ్చి అక్కడ ఆగింది. ఆయన దిగారు, ఆ 12 ఏళ్ళ బాబు దిగాడు. దిగి ఆ మనిషి ఉన్న ఇంట్లోకి వెళుతున్నప్పుడు యేసునామములు అంటూ గద్దిస్తూ స్తుతి కీర్తన పాడి ప్రార్థించుకనే దయ్యం వదిలి వెళ్ళిపోయిందట. చాలా ఆశ్చర్యం. మొదట బంధించాడు. ఎప్పుడు బంధించాడు? గుర్రం మీద ఉండగానే బంధిస్తున్నాడు. అంటే బలవంతుణ్ణి బంధించేది ఏంటంటే మన ప్రార్థన అన్నమాట, మన విజ్ఞాపన. అప్పుడు మనం యాక్టివిటీస్లోనికి వెళ్ళాలి, అప్పుడు కార్యాలయానికి వెళ్ళాలి. మొదట ప్రార్థన ఉండాలి. ప్రార్థన లేని పరిచర్య ఫలితం లేని పొలము పంటలాగా ఉంటుంది అన్నమాట. ఉపయోగం లేదు. అది పెట్టుబడి పెట్టాం, నీరు పెట్టాం, ఎరువు పెట్టాం, అన్నీ పెట్టాం, కానీ పంట మాత్రం చేతికి రావట్లేదు. ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. మీ కుటుంబాల్లో కూడా ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. ప్రార్థన లేకపోతే మీ కుటుంబాలు కట్టబడవు. మీరు దేవుని వారు కనుక దేవుని వారికి సంకేతం ఏంటంటే ప్రార్థన. మీరు క్రైస్తవులను ఎలా గుర్తించబడతారంటే మీరు ప్రార్థించడం వల్లే. ఎవరిలో ఉన్నా సరే మీరు ప్రార్థిస్తారు. ఈ విషయంలో చూడండి, ముస్లింలు వాళ్ళు ఎక్కడున్నా తెలిసిపోతారు. ఎందుకంటే సాయంత్రం 5 అయిందంటే ఎక్కడున్నా సరే ఒక కచ్చి పన్న పరుచుకుని నమాజ్ చేస్తారు. అది ఆ మాత్రం గుర్తింపు ఈరోజు క్రైస్తవుడికి లేదు. క్రైస్తవుడే త్వరగా లోకంలో కలిసిపోతున్నాడు. ఎందుకంటే తాను ప్రార్థిస్తాడన్న విషయం ఎవరికి తెలియదు కనుక. నిన్ను నీ ప్రార్థన బట్టి గుర్తించాలి, నువ్వు ఒక క్రైస్తవుడు అని క్రైస్తవురాలు అని. ఎక్కడున్నా సరే, ఎంత విలువైన వారి మధ్య ఉన్నా సరే, నీకు ప్రార్థన కంటే విలువైంది ఏది లేదు, ప్రభు కంటే విలువైంది ఏది లేదు. నీకు ఏదైనా గుర్తింపు వస్తే కనుక నువ్వు క్రైస్తవుడువు క్రైస్తవురాలనే గుర్తింపే ఉండాలి నీకు మొదట. ఆ తర్వాత నీ ఉద్యోగం రీత్యా, నీ పదవి రీత్యా నీకు గుర్తింపు. కానీ మొట్టమొదటి నువ్వు ఒక క్రైస్తవుడు అన్న గుర్తింపు నీకు ఉండాలి, నువ్వు ప్రభువు నమ్ముకున్నావు కనుక. అంటే బలవంతుని బంధించాలి మొదట. మనం బలవంతుని బంధించేది
మన ప్రార్థన యేసు నామములో చేసే ప్రార్థన, యేసు రక్తమే జయమని చెప్పే ప్రార్థన, విజ్ఞాపన ప్రార్థన, ఆజ్ఞాపించే ప్రార్థన, యేసు నామములో చెప్తున్నాను ఆమెను విడిచిపో అన్నాడట అబ్బాయి. వెంటనే వెళ్ళిపోయాను. అంటే ఇప్పుడు చూడండి, ఏదో జుట్టు పోసుకునో లేకపోతే అవి పడగొట్టి ఇవి పడగొట్టు కాదు, ప్రతి ఒక్కరిలోనూ కూడా దురాత్మ పనిచేస్తుంది. అందుకే వారు ఎవరు దేవుని ఎదుకు రాలేకపోతున్నారు. ఆ దురాత్మను మొదట బంధించాలి. ఆ దురాత్మలు ధనాపేక్ష దురాత్మ అయి ఉండొచ్చు, ఏదో వ్యసనపు దురాత్మ అయి ఉండొచ్చు, ఏదో ఒక విధంగా లోకంలో ఏదో ఆశ పెంచి వారిని దేవుని దూరం చేస్తున్న దురాత్మలు, మొదట దాన్ని బంధించాలంటే ప్రార్థించాలి. ప్రార్థన తప్ప ఇంకేమీ మనం చేయలేం. అలాంటి పరిస్థితుల్లో ఉన్నవాడికి సువార్త వినిపించడం ద్వారా వాడు వినడు, విన్నా మారడు, మారినా దేవుళ్ళు నిలబడలేడు, నిలబడినా దేవునికి వ్యతిరేకంగా జీవిస్తాడు. అతన్ని అపవాది ఎలాగైనా ఉపయోగించేసుకుంటాడు అన్నమాట. కాబట్టి మొదటిగా బలవంతుణ్ణి బంధించాలి. బలవంతుణ్ణి బంధించిన తర్వాత వాడు ఇల్లు దోచుకోవాలి. అందుకే ప్రభువారు తన శిష్యులకు చెబుతూ మీకు అధికారం ఇస్తున్నాను శత్రువు బలవంతటి మీద అంటారు. లూకాసు వార్త 10వ అధ్యాయము, లూకాసు వార్త 10వ అధ్యాయము 15 నుంచి చూద్దాం. ఆ 70 మంది శిష్యులు సంతోషంతో తిరిగి వచ్చి, ప్రభువా, దయ్యములు కూడా నీ నామము వలన మాకు లోబడుచున్నవి అని చెప్పగా, యేసు నామంలో దయ్యాలు కూడా లోబడుతున్నాయని చెబుతున్నారండి యేసుక్రీస్తు వారితో శిష్యులు. ఆయన అన్నారు, సాతాను మెరుపువలే ఆకాశం నుండి పడు చూచి తిని. సాతాను మెరుపువలే పడ్డాడు ఆకాశం నుంచి, ఇప్పుడే నేను చూశానంటున్నాడు ఆయన. ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకు శత్రువు బలవంతటి మీదను మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను, ఏది మీకు ఎంత మాత్రమో హాని చెయ్యదు అంటున్నారాయన. చూడండి, సాతాను ఇప్పుడే మెరుపు వలె ఆకాశం నుంచి పడ్డాడు అని చెబుతూనే, ఇదిగో పాములు త్రేళ్ళు త్రొక్కుటకు శత్రువు బలవంతటి మీద మీకు అధికారం అనుగ్రహిస్తున్నాను, ఆల్రెడీ నేను జయించాను, మీకు అధికారం ఇస్తున్నాను జయించడానికి. వేటి మీదండి? వేటిని త్రొక్కడానికి? పాములు త్రేళ్ళునా? అంటే పాములు త్రేళ్ళు తొక్కాలంటే ప్రభువారు అధికారం ఇచ్చి ఉండాలా మనకి? మరి ఏ అధికారం లేకుండా అన్ని జనులు కూడా తొక్కేస్తున్నారు వాటిని, వాటిని చంపేస్తున్నారు. అంటే ఇక్కడ చెప్పబడుతున్న పాములు తేళ్ళు అనేవి కంటికి కనబడుతున్న విషపురుగులు కాదు. ఇలాంటి స్వభావం కలిగిన అపవాది దూతలు, అవి ఎవరినైతే ఆవహించినవో ఆ మనుషులు. పాములు తేళ్ల మీద అధికారం ఇస్తున్న శత్రువు బలవంతటి మీద, శత్రువు బలం ఎవరు? శత్రువు బలమేది? ఈ బలవంతుడికి బలం ఏదంటే అపవిత్రాత్మలే. వాడి దూతలే వాడి బలం, వాడి బలం వాడి దూతలే. కనుక వీళ్ళే పాములు, వీళ్ళే త్రేళ్ళు, వీళ్ళే వాడి బలం. వీళ్ళ త్రొక్కేసే అధికారం ప్రభు మనకి ఇస్తున్నారు శిష్యులకి. మనం కూడా ఆయన శిష్యులమే కదా. ఏది మీకు ఎంత మాత్రం హాని చేయదు. ఆయనను దయ్యములు మీకు లోబడుచున్నామని సంతోషింపక మీ పేరులు పరలోకమందు రాయబడి ఉన్నాయని సంతోషించండి. మీరు సంతోషించాల్సింది వాటిని జయించడం బట్టి కాదు, మీ పేరులు పరలోకమందు ఉన్నాయి దానికి సార్థకత చేకూరే విధంగా జీవించండి. మొత్తానికి చూడండి, బలవంతుని బలం మీద మనకు అధికారం ఇచ్చారు ప్రభు. బంధించగలమా బంధించలేమా బలవంతుని? బంధించగలం. అనేక ఆత్మలను విడిపించాలని, వాడిని మనం బంధించాలన్న ఉద్దేశంతోనే దేవుడి మాటలు మనకు అనుగ్రహిస్తున్నారు. ప్రేమిన వల్ల పేతురు గారితో అంటారు ప్రభువారు మత్తయి సువార్త 16వ అధ్యాయము, మత్తయి సువార్త 16వ అధ్యాయం, మీరు నా వారు, మీరు నా శిష్యులు, మీకు అధికారం ఇస్తున్నానంటూ పేతురు గారికి ఇచ్చిన అధికారం చూస్తే కనుక
పద్దెనిమిది వచనం, మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవని నేను నీతో చెప్పుచున్నాను. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదను. నీవు భూలోకమందు దేని బంధించుదువో అది పరలోకమందును బంధింపబడను. భూలోకమందు దేన్ని విప్పుదువో అది పరలోకమందును విప్పబడునని అతనితో చెప్పెను. చూడండి, నువ్వు బంధిస్తే నేను బంధిస్తాను, నువ్వు విప్పితే నేను విప్పుతాను. నువ్వు బలవంతుని బంధించు, నా నామంలో బలవంతుని బంధించు, నేను అతను బంధిస్తాను. బలవంతుని బంధకాల్లో పడి ఉన్న ఆత్మను విప్పు నువ్వు, నేను విప్పుతాను. అందుకే కదండి అధికారంతోనే కదా పేతురు గారు దేవుని మాటలు చెప్తే సువార్త ప్రకటిస్తే 3000 మంది బంధకాలు దించుకుని మరి వచ్చేసారు. అది సాతాను జయించడం అంటే, సాతాను జయించడం అంటే వాడి బంధకాల్లో ఉన్న వ్యక్తులను విడిపించడం. చదరంగం ఆడతారు మీకు తెలుసు, చెస్. అవతల ఒక వ్యక్తి కూర్చుంటారు, ఇవతల ఒక వ్యక్తి కూర్చుంటారు. ఇప్పుడు అతన్ని ఇతను ఓడించాలి, ఏం చేద్దామంటారు? మరి అతన్ని ఇతను ఓడించాలంటే మధ్యలో చదరంగం ఎందుకని చెప్పేసి కుస్తీ పోటీ పెట్టమంటారు ఇద్దరికని? కాదు కాదు, అందుకే చదరంగంలో అటువైపు ఇటువైపు కూర్చుని ఈ పాములు కదుపుతుంటారన్నమాట. అక్కడ ఒక రాజు, అక్కడ ఒక మంత్రి, అక్కడ సైన్యం, అక్కడ సైన్యాధిపతి. ఇక్కడ రాజు, ఇక్కడ ఒక మంత్రి, ఇక్కడ సైన్యం, సైన్యాధిపతి. ఇటు నుంచి వాళ్ళని జయించాలి, అటు నుంచి వీళ్ళని జయించాలి. ఇక్కడున్న ఇటుపక్క ఉన్న అటుపక్క వారిని జయిస్తే గెలిచినట్టు. ఇదొక గేమ్. కానీ ఇక్కడ మనం చూడండి, మనం జయించడం అంటే ఏంటి అర్థం? మనం జయించడం అంటే అపవాది బంధకాల్లో కట్టబడిన వారిని విడిపించి ప్రభు పాదాల చెంతకు తీసుకురావడమే మనం అపవాదిని జయించటం. మనం అపవాదిని జయించటం. మరి ఎంతమందిని మనం విడిపించగలుగుతున్నాం? ఎంతమందిని విడిపించగలుగుతున్నాం? ఒక సేవకుడు ఇలాగే ప్రసంగం చేస్తూ చేస్తూ అపవాది యొక్క ప్రభావం ఎంత ఎక్కువగా ఉందో మీకు నేను ఎలా చెప్పాలి అంటూనే 2020లో బాప్తిజం పొందిన వారు ఎవరైనా ఉంటే చేతులెత్తన్నాడు సంఘంలో. ఒక్క చేయలేవలేదండి. చూసారా ఈ సంవత్సరం వాడి ప్రభావం ఎలా ఉందో చూడండి ప్రజల మీద. ఒక్కరిని కూడా ప్రభు పాదాల చెంతకు రానివ్వలేదు అన్నారు ఆయన. అప్పుడు అర్థమైందా సంఘస్థులకి, ఓహో అంటే ప్రభువులోనికి ఎవరినైనా మనం తీసుకొస్తే వాడిని జయించటం, మనం ఎవరిని రక్షింపలేకపోతున్నామంటే వాడు అందరినీ బంధించున్నాడు, వాడిది విజయం. వాడి బంధకాల్లో బంధింపబడిన వారిని మనం విడిపించాలి. బలవంతుని బంధిస్తేనే తప్ప వాడి ఇల్లు మనం దోచుకోలేము. బలవంతుని బంధించాలి. ఆ బలవంతుడు అపవాదే ప్రేమిన వాళ్ళ వాడిని బంధించే సామర్థ్యం మనలో ఎవరికొంది చెప్పండి? ఎలాగండి బంధించటం అంటారా? ప్రార్థన. ఏ వ్యక్తిని నువ్వు దేవుళ్ళనికి రావాలని కోరుకుంటున్నావు ఆ వ్యక్తి గురించి నువ్వు ప్రార్థించాలి, ఉపవేశించాలి, కన్నీటి ప్రార్థన చేయాలి. అప్పుడు ఆ బంధకాలు తొలగిపోతుంటాయి. అప్పుడు నీ వెళ్ళి దేవుని మాటలు చెప్పి ఆ వ్యక్తిని దేవుని వైపు తిప్పొచ్చు. దోచుకోగలవు నువ్వు బలవంతుని బందిఖానాలో ఉన్న ఆ సొత్తును నువ్వు దోచుకోగలవు. ఆ సొత్తు ఆత్మలే. పౌలు గారు అంటాడు కదా, అన్ని జనుల అర్పణ దేవునికి ప్రీతికరమైన అర్పణ అంటాడు ఆయన, అర్పించాను అంటాడు ఆయన. అన్ని జనులు దేవునికి ప్రీతికరమైన అర్పణ అవును, ఎందుకంటే దుష్టుని చేతిలో బందీలైపోయారు, వారిని విడిపించి దేవునికి అప్పగించాను అంటున్నాడు ఆయన. మరి మన ప్రయాస దేనికి? మనం చేయాల్సిన పని ఏంటి? బలవంతుని బంధిస్తున్నామా? వాని చేతిలో ఇంకా బందీలు కానీ మనం ఉన్నామా? దేవుడు మనకు అప్పగిస్తున్న బాధ్యత ప్రేమిన వల్ల ఇది. అందుకే చూడండి మత్తయి సువార్త 18వ అధ్యాయము ఒక అద్భుతమైన విషయాన్ని ప్రభు మాట్లాడతారు. ఒక పేతురుకే కాదండి తాళపు చెవులు ఇస్తా, ఆయన శిష్యుడు కావాలంటే ప్రతి ఒక్కరికి ఆ బాధ్యతను ఇచ్చారు ఆయన. అందుకే ఆయన అంటారు కదా 18వ అధ్యాయం 18వ వచనం, భూమి మీద మీరు, ఇప్పుడు పేతురు గారు కాదు మనందరి గురించి చెప్తున్న మాట ఇది,
భూమి మీద మీరు వేటిని బంధింతురో అవి పరలోకమందును బంధింపబడును. భూమి మీద మీరు వేటిని విప్పుతురో అవి పరలోకమందును విప్పబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అందుకే వేటిని విప్పమని ఆయన ఉద్దేశం. అది కూడా మనం చూస్తే 18వ అధ్యాయంలోనే పైనుంచి కనుక మనం చూడగలిగితే, ఒక మనిషికి 100 గొర్రెలు ఉన్నాయి, ఒకటి తప్పిపోయింది, ఆ తప్పిపోయిన దాన్ని కనుగొనడానికి వెతుకుతున్నాడు, అది దొరికింది, అప్పుడు ఎక్కువ సంతోషం కలుగునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను అన్నాడు. ఆయన 14 వచనం చూద్దాం. అలాగునే ఈ చిన్నవారిలో ఒకడైనను నశించుట పరలోకమందున్న మీ తండ్రి చిత్తం కాదు. చూడండి, ఒక్క మనిషి కూడా తప్పిపోవటం దేవుని చిత్తం కాదు. కానీ ఎంతమంది నరకానికి వెళ్ళిపోతున్నారు, ఒక్కరు కూడా మనిషిగా ఈ లోకానికి వచ్చిన ఒక్కడు కూడా నరకానికి వెళ్ళడం దేవుని చిత్తం కాదు. వారికి ఈ విషయం చెప్పేవారు లేక, వారు బలవంతుని చేతిలో బందీలు అవగా వారిని విడిపించేవాడు లేక వారు నరకానికి వెళ్ళిపోతున్నారు. కానీ చిన్నవారిలో ఒక్కడైనను నశించుట పరలోకమందున్న మీ తండ్రి చిత్తం కాదు అని చెప్తున్నాడు ఆయన. మరియు నీ సహోదరుడు నీ ఎడల తప్పిదం చేసిన ఎడల నీవు పోయి నీవును అతడును ఒంటరిగా ఉన్నప్పుడు అతను గద్దించు. అతడు నీ మాట వినని ఎడల నీ సహోదరుని సంపాదించుకున్నావు. అతడు వినని ఎడల ఇద్దరు ముగ్గురు సాక్షులను అట ప్రతి మాట స్థిరపరచబడినట్టు నీవు ఒకరిద్దరిని వెంట పెట్టుకుని అతని ఎద్దుకు పొమ్ము. అతడు వారి మాట వినని ఎడల ఆ సంగతి సంఘానికి తెలియజెప్పు. అతడు సంగపు మాట వినని ఎడల అతను నీకు అన్యునిగాను సుంకరిగాను ఎంచుకో. ప్రయత్నించు నీ సహోదరుని కాపాడు. ఎందుకంటే వినని ఎడల వినని ఎడల వింటలేదంటే అపవాది బారిన పడిపోయాడు, ఆ బలవంతుని చేతిలో బందీ అయిపోయాడు. అప్పుడు అతడు అన్యుడిగా ఉంటాడు నీకు. భూమి మీద మీరు వేటిని బంధింతురో అవి పరలోకమందును బంధింపబడను. భూమి మీద మీరు వేటిని విప్పుదురో అవి పరలోకమందును విప్పబడను అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరియు మీలో ఇద్దరు తాము వేడుకును దేని గూర్చి అయినను భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను. ఇద్దరు కలిసి ఏకీభవిస్తే చాలు, ఒక వ్యక్తి గురించి ఇద్దరు ప్రార్థన చేసినా ఆయన వింటాడు. ఏలనగా ఇద్దరు ముగ్గురు నామమున ఎక్కడ కూడిందరో అక్కడ నేను వారి మధ్యన ఉందును అని చెబుతున్నాడు. అంటే ఈ ప్రయత్నంలో ఆయన కూడా ఉంటాడు మనతోటి. అదే కదండి మనం చెప్తా మత్తయి సువార్త 12వ అధ్యాయము. ముప్పై వచనం చూడండి. నా పక్షంలో ఉండని వాడు నాకు విరోధి, నాతో కలిసి సమకూర్చని వాడు చెదరగొట్టువాడు. నాతో కలిసి ఆత్మను ఎలా సంపాదించాలట? ఆయనతో కలిసి. అంటే ఈ ప్రయత్నంలో ఎవరు కూడా ఉంటారంట? ఆయన కూడా ఉంటాడు మనతో. కనుక మనం మొదట ఏం చేయాలి? బలవంతుణ్ణి బంధించాలి. ఆ తర్వాత అతని ఇల్లు దోచుకోవాలి. బలవంతుడు అపవాది, వాని ఇల్లులు ఎన్నున్నాయి? మీ ఇంట్లో వాడి ఇల్లులు ఎన్నున్నాయి? మీ ప్రాంతంలో వాడి ఇల్లులు ఎన్నున్నాయి? ఆ ఇల్లులన్నీ మనం దోచుకోవాలి. అది దేవుని చిత్తం. ఈ చిన్నవాళ్ళు ఒక్కడ నశించుట పరలోకమందున దేవుని చిత్తం కాదు. ఆ బంధకాల్లో పడిన ప్రతి ఒక్కడిని మనము దేవుని కొరకు సంపాదించాలి. చూడండి మన ప్రాంతాన్ని ఒకసారి కనులెత్తి చూడండి. ఎంతమందికి దేవుడు అంటే తెలుసు? ఆ తెలిసిన వారిలో ఎంతమంది యథార్థమైన మార్గంలో ఉన్నారు? ఎంతమంది ఆత్మల పట్ల తీవ్రత కలిగి ఉన్నారు? ఎంతమంది నిత్య జీవంకై ఆశ కలిగి ఉన్నారు? చాలా తక్కువ, చాలా లీస్ట్. అలాంటి భారం కలిగిన వారు లేరు గనక ఇలాంటి భయంకరమైన వ్యాధులు ఇక్కడ దాకా కూడా వచ్చేసాయి. ఇప్పుడు మనం ఏం చేయాలి? చూడండి, రెండు స్కూళ్ళు ఉన్నాయనుకోండి. ఆ స్కూళ్ళల్లో ఒక స్కూల్లో బాగా చెప్తున్నారు మాస్టర్లు, మరో స్కూల్లో అంత పెద్ద పట్టించుకోవట్లేదు. మీ బిడ్డని ఏ స్కూల్లో జాయిన్ చేస్తారు? బాగా చదువు చెప్పే దాంట్లో జాయిన్ చేస్తారు. అక్కడ ఇప్పటికే చాలామంది విద్యార్థులు ఉన్నారు, అందరినీ చూసుకోవడం కష్టమవుతుంది టీచర్స్కి. మరి ఎప్పుడు ఎక్కడ జాయిన్ చేస్తారు మీరు?
అయినా అక్కడే జాయిన్ చేస్తారు. ఎందుకని? ఎందుకని? అక్కడ స్టడీ బాగుంది కనుక. అంతే కదా మీరు చెప్పేది. అలాగే ప్రభు కూడా ఆయన మనసెరిగిన వారు, తీవ్రత కలిగిన వారు, ఆత్మలో భారం కలిగిన వారు, గుండెల్లో మంట కలిగిన వారు వెళ్ళాలనుకుంటున్నాడు వాళ్ళ మధ్యకి. ఉన్నారు చెప్పుకోవడానికి ఎంతోమంది ఉన్నారు, కానీ ఆయన కొరకు భారం కలిగిన వారు కావాలి ఆయనకి. వారు మొదట చేయాల్సింది ప్రార్థన, మనం చేయాల్సింది ప్రార్థన. అందుకే ఈ లాక్డౌన్ పరిస్థితులు మనకి ఇచ్చారు ప్రభు. ఎందుకంటే పని తర్వాత ముందు ప్రార్థించండి, మీ ప్రాంతం కొరకు ప్రార్థించండి, ఆత్మలు నశించిపోతున్న భారం మీకు నిజంగా ఉంటే ప్రార్థించండి, మీతో కలిసి సమకూర్చేవాడిని నేను అంటున్నాడు ఆయన. మన ప్రాంతాలు మనం ఎక్కడెక్కడైతే ఉన్నామో, ఎన్ని ప్రాంతాలైతే మనం కలిగి ఉన్నామో వాటన్నిటి కోసం ప్రార్థించాలి, భారంతో ప్రార్థించాలి. నీ ఇంట రక్షణ లేని ఏ వ్యక్తి కూడా ఉండడానికి వీల్లేదు, ఏ వ్యక్తి కూడా ఉండడానికి వీల్లేదు. ఎందుకంటే చెప్పమంటారా, మన ఇంట్లో ఒక వ్యక్తి అగ్ని ప్రమాదంలో కాలిపోతున్నాడు అనుకోండి, చూస్తూ ఉంటారా మీరు? వెంటనే దుప్పటో ఏదో పట్టుకెళ్ళి ఆర్పేస్తూ కేకలేసేస్తూ కాపాడనంటూ మీరు కూడా అరిచేస్తుంటారు. తగలబడేది మీరు కాదు, మీ ఇంట్లో ఉన్న వ్యక్తి. అయినా సరే మనం తట్టుకోలేం. మరి ఈ కొద్ది మంటలే తట్టుకోలేని మన వారు కాలిపోతుంటే, మరి నిరంతరం నరకలో కాలిపోతున్నారంటే ఇది ఎవరికి రుచించటం లేదు. నీ ప్రక్కన నీ కౌగిట ఉన్న నీ భార్య అక్కడికే వెళ్ళిపోతుంది రక్షణ లేకపోతే, నీ కడుపును పుట్టిన బిడ్డలు అక్కడికి వెళ్ళిపోతారు రక్షణ లేకపోతే, నీకు సమస్తాన్ని సమకూర్చే నీ భర్త అక్కడికి వెళ్ళిపోతాడు రక్షణ లేకపోతే, నీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు అక్కడికి వెళ్ళిపోతారు రక్షణ లేకపోతే, నీ బంధువర్గం అంతా అక్కడికి వెళ్ళిపోతారు రక్షణ లేకపోతే. ఆకలేస్తుంది, తినడానికి ఏమీ లేదంటే మరల వాళ్ళకి సహాయం చేస్తావు నువ్వు, కానీ రక్షణ లేదు, ఆత్మ నశించిపోతుందంటే మాత్రం పట్టించుకో. మనం నీకేమర్థమైంది ఈ మార్గం? నీకు సంబంధించిన వారు ఎవరైనా భూమి మీద ఉండగా రక్షణ లేకుండా ఉన్నారంటే అంతకంటే భయంకరమైన పరిస్థితి మరొకటి లేదు, ఇంతకంటే తీవ్రంగా ఆలోచించే సంగతి నీకు మరొకటి లేదు. ఉందా ఆలోచన నీకు? ఎంత భారం కలిగి ఉన్నావు నువ్వు? నిన్ను కన్నవారు రక్షణలో ఉన్నారా? నిన్ను కట్టుకున్నవారు రక్షణలో ఉన్నారా? నీ కడుపును పుట్టిన వారు రక్షణలో ఉన్నారా? లేనప్పుడు ఏంటి నీకు ఈ నిర్లక్ష్యం? ఏంటి నీకు ఈ నిర్లక్ష్యం? చూడండి, కరోనా కాలంలో కూడా ఆలోచించాం కదా, ఆరోగ్యం బాగాలేదటండి, చూడాలి తప్పదండి, వెళ్ళాలండి ఇదిలాగా అంటున్నాం కదా. మన నరకానికి వెళ్ళిపోతుంటే మాత్రం మనకేమనిపించట్లేదా? పోనీ ఇప్పుడు చనిపోతున్న వారంతా, రక్షణ లేకుండా చనిపోతున్న వారంతా నరకానికి వెళ్ళరని ఏమైనా చెప్పగలవు నువ్వు బైబిల్ని బట్టి? లేదు. ఆత్మలు నశించిపోతున్నాయి ప్రేమిన వల్ల. మరేం చేద్దాం? వారిని ఎలా రక్షిద్దాం? వారిని దోచుకోవాలి దేవుని కొరకు. మనం వారిని ఎలాగైనా సరే సంపాదించాలి దేవుని కొరకు. మనం ప్రయాసపడాలి, నలగొట్టబడాలి. ఎందుకు భక్తులు తాము చనిపోతున్నా సరే అనేకులను కాపాడగలుగుతున్నారంటే వారికి అర్థమైంది కనుక, వారికి అర్థమైంది కనుక. అంటే ఒక క్రైస్తవుడు బోటు తిరగబడిపోయి ఆ బోట్లో ఉన్నవారంతా మునిగిపోతున్నప్పుడు చాలామందిని ఆయన కాపాడి 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 అలిసిపోయి మరొక వ్యక్తి, ఒక యవనస్తుడు మునిగిపోతున్నాడట. మునిగిపోతున్న ఆయనకి ఇంకెలా కాపాడాలో తెలియక ఈ దైవజనుడికి ఆయన వేసుకున్న ఆ లైఫ్ జాకెట్ తీసిచ్చేసాడు. అడుగుతున్నాడు యవనస్తుడిని లైఫ్ జాకెట్ ఇవ్వకముందు, ఏమనంటే నువ్వు రక్షింపబడ్డావా అని అడిగాడట ఆ యవనస్తుడిని ఈ దైవజనుడు. లేదు, నేను రక్షింపబడలేదు, నాకు రక్షణ లేదు, నేను ఇంకా ప్రభువును స్వీకరించలేదు అన్నాడట. వెంటనే ఆ లైఫ్ జాకెట్ తీసిచ్చేసి నువ్వు త్వరగా రక్షింపబడాలి అని చెప్పి ఈయన మునిగిపోయాడట. ఇతనికి రక్షణ, ఆయన చనిపోయిన పర్వాలేదు అనుకున్నాడు. రక్షణ లేనివాడు కళ్ళ ముందు చనిపోతుంటే తట్టుకోలేకపోయాడు. కానీ ఈరోజు ఎందరో దేవుళ్ళు లేని వారు మన కళ్ళ ముందు చనిపోతున్నారు, కానీ మనకు భారం ఉండట్లేదు. అది నా నిర్లక్ష్యం, అది మీ నిర్లక్ష్యం. మన ప్రాంతాల్లో మరణాలు జరుగుతున్నాయంటే అది మన నిర్లక్ష్యం ప్రియమైన వాళ్ళరా.
నిత్య జీవానికి చేరవలసిన వారిని నిత్య నరకానికి అప్పగించింది మనమే. వారి కొరకు ప్రార్థించలేదు, వారి కొరకు సువార్త అందించలేదు. రక్తం తక్కువైతేండి మొత్తానికి ఏదో విధంగా కష్టపడి వాళ్ళని వెళ్ళిన పట్టుకుని ఆ గ్రూప్ రక్తం ఏంటో తెలుసుకుని రక్తం అందించి అమ్మయ్య మొత్తానికి ఎలాగైతేనండి రక్తం దొరికిందండి అంటున్నారు హాస్పిటల్లో. వాళ్ళ అంతకంటే భయంకరమైన రక్షణ, రక్తం తక్కువైతే పేషెంట్ కొద్ది రోజుల్లో చనిపోతాడేమో కానీ రక్షణ లేకపోతే ఈ క్షణమే నరకానికి వెళ్ళిపోతాడు మరణిస్తే. దేనికోసం మనం తీవ్రతరంగా ఆలోచన చేస్తున్నాం? మన కళ్ళ ముందు మన వారు రక్షణ లేకుండా బ్రతుకుతున్నారంటే కళ్ళు మూసి వాళ్ళని ఆలోచిస్తే నరకంలో కాలుతూ కనబడతారు నీకు. అది భవిష్యత్తు. అలా విడుదల వస్తుంది వాళ్ళకి. నార్త్ చైనా, చైనా ఉత్తరపు భాగం, అక్కడికి జొనాథాన్ గోఫర్త్ గారు మిషనరీగా వెళ్ళాలనుకుంటున్నాడు. అప్పటికే చైనాలో మిషనరీగా వేల ఆత్మలను సంపాదించిన గొప్ప వ్యక్తి హడ్సన్ టేలర్ గారు ఆ విషయాన్ని తెలుసుకుని గోఫర్త్ గారికి ఒక ఉత్తరం రాశాడు. ఏమన్నా తెలుసా? చీకటి రాజ్యపు కోట గోడలని మనం ప్రార్థనలోనే జయించాలి మొదట అన్నాడట. చీకటి రాజ్యపు కోట గోడల్ని మనం ప్రార్థనతో జయించిన తర్వాత అక్కడికి వెళ్ళాలన్నాడట. ఆ మాట చాలా బొట్టిచ్చిందండి ఆయనకి. ముందు మనం ఏం చేయాలి తెలుసా? చీకటి రాజ్యపు కోట గోడల్ని కూల్చాలి. నీ ప్రాంతం చుట్టూ అవే ఉన్నాయి. కనిపించని దుష్ట సమూహపు రాజ్య కోట గోడలు అవన్నీ కూడా, వాటిని పడగొట్టేది నీ ప్రార్థన, నీ విజ్ఞాపన, నీ కన్నీటి ప్రార్థన, నీ ఆర్తధ్వని, ఆత్మల భారం, గుండెల్లో మండే మంట. ఉందా నీకు ఆ సెగ? ఉందా నీకు ఆ భారం? ఆలోచించండి అమ్మా. ఇంతవరకు ఈ తీవ్రతరంలో మనం ఆలోచించలేకపోవచ్చు. ఎవరిని పోగొట్టుకోకూడదు. భయంకరమైన మరణ దినాలు సంభవిస్తున్నాయి. అలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. ప్రభు చేతుల్లో మనం ఉన్నాం. ఎందుకున్నాం సురక్షితంగా? ఎందుకున్నాం సురక్షితంగా? నశించిపోతున్న వారందరి కొరకు కనీసం ప్రార్థన చేద్దాం. మొదట ప్రార్థన చేద్దాం. బంధిద్దాం ఆ బలవంతుణ్ణి. వాళ్ళని నడిపిస్తున్న బలవంతుడు ఒకడు ఉన్నాడు, వాడిని బంధిద్దాం. తర్వాత వారిని ప్రభువు కొరకు తీసుకొద్దాం ఆయన పాదాల చెంత. అది దేవుని ఉద్దేశం, దేవుని ప్రణాళిక. మనందరి విషయంలో ఇది నెరవేరాలని దేవుడు ఆశిస్తున్నారు. ఇదిగో ఈ మధ్యాహ్నం ప్రభు నీతో మాట్లాడుతున్నారు. నువ్వు ఎత్తి ప్రార్థించే ఏ వ్యక్తి కోసం నువ్వు ప్రార్థించాలనుకుంటున్నావు? నీ ఇంట్లో ఎవరు వారు? ఒక లిస్ట్ తయారు చేసుకోండి ప్రార్థన కోసం. ఎవరెవరి కోసం ప్రార్థించాలి? నువ్వు మారడండి, చేయడండి, ఇంక అంతేనండి అనకండి ఎవరి గురించి. అలా ఆయన అనుకుంటే ఎవరు బ్రతకరు భూమి మీద. అలా మన విషయంలో కూడా అనుకోలేదు ప్రభు. మనం కూడా ఒకప్పుడు అవిశ్వాసులుగాను దేవుణ్ణి ఎరగని వారుగానే బ్రతుకాం. ఈరోజు మనం స్థిరం అవుతున్నాం దేవునిలో. ఆయన భారం మనకు అర్థమవుతుంది. ఆయన మనసు మనకు తెలుస్తుంది. 100 గొర్రెల్లో 1 తప్పిపోతే 99 వాటిని విడిచిపెట్టి ఒకదాన్ని వెతుకటానికి వెళ్ళిన ప్రభు మనసు మనకు అర్థం కావట్లేదా? ఈ చిన్నవారిలో ఏ ఒక్కడిని ప్రభు పోగొట్టుకోవడానికి ఇష్టపడలేదు. భూమి మీద బ్రతుకుతున్న మనుషులందరూ ఆయన వారు. ఆయన తమ తల్లుల గర్భాలు ఆయన చేసుకున్నాడు. వారిని ఇంతవరకు వారికి ఆహారం ఇచ్చి, వారికి ఊపిరి అందించి, వారికి జీవాన్ని ప్రసాదించి, ప్రాణాన్ని నిలబెట్టి కాపాడుతూ వచ్చింది ఆయనే. ఆయనకే ఉంటుందండి ఆ భారం. కన్న తల్లికి తెలుస్తుందండి కొడుకు చనిపోతే ఆ బాధ ఏంటో. గుండెలు బాదుకుంటుంది. నవమాసాలు మోసి కన్నాను, నా గుండెల మీద తన్నాడు. అయ్యో నేను ఎందుకు బ్రతకాలను? నా ఈయన విధవరాలు పాడి వెంట ఎందుకు వెళ్ళిపోతుంది? రోధిస్తూ ఒకగానొక కొడుకు చచ్చిపోయాడు. అలాగే మన తండ్రికి తెలుసు ఈ భూమి మీద ఎవరు మరణించినా ఆయన తట్టుకోలేడు. ఎందుకంటే మరణించిన ప్రతి ఒక్కరూ ఆ నరక లోకానికి వెళ్ళిపోతున్నారు. ప్రేమిన వాళ్ళ వారి కోసం నీకు ఎంత భారం ఉంది, ఎంత బాధ్యత ఉంది.
ఇంగ్లాండ్లో మీకు ఈ పదే పదే చెప్తుంటాను ఈ మాట చాలా ముఖ్యమైనది. ఇంగ్లాండ్లో ఉరిశిక్ష పడ్డ ఖైదీల కొరకు ప్రార్థించడానికి పాస్టర్ గారు ఉన్నారట ఆ జైల్లో. ఆయన డ్యూటీ ఏంటంటే ఉరిశిక్ష పడ్డానికి వెళ్ళిపోతున్న ఆయన కోసం ప్రార్థన చేయటమే. ఒక వ్యక్తి ఒక బందిపోటుగా తయారయ్యాడు, క్రైస్తవ దేశం అది, బందిపోటుగా తయారాడు. చిన్నటి నుంచి నామకార్థ క్రైస్తవుడు, భక్తి వంట పట్టలేదు, తన ఇష్టానుసారం తిరగటం దోచుకోవటం ఎన్నోసార్లు పట్టబడ్డాడు. కానీ ఈసారి చాలా పెద్ద అంటే దోచుకోవడానికి గాను వ్యక్తి అడ్డగిస్తే అతను చంపేసి ధనం దోచుకున్నాడు. అందుకని చెప్పేసి ఇప్పుడు ఈసారి ఉరిశిక్ష అతనికి కోర్టు విధించింది. అతన్ని చెరసాల్లో పెట్టారు, జైల్లో పెట్టారు. ఇక ఏ రోజైతే అతన్ని ఉరి తీయాలో ఆ రోజు తెల్లవారుజాము అతన్ని సిద్ధం చేసి తీసుకెళ్తూ ఉన్నారు. ఇక ఉరి తీయడానికి ముందు నీకోసం పాస్టర్ గారు ప్రార్థన చేస్తాడని పాస్టర్ గారిని రమ్మంటే ఆయన గబగబా కళ్ళు నిలుపుకుంటూ వచ్చి నిద్రమత్తుతో ఆవులిస్తూ ప్రార్థన చేస్తున్నాడు. ఇదిగో ఇంతవరకు నువ్వు జీవించిన జీవితాన్ని బట్టి మరి నీకు ఈ శిక్ష విధించడం అవుతుంది, నీ ఆత్మ నరకానికి వెళ్ళిపోతుంది, దానికి నువ్వే ఉత్తరవాదివి అంటూ ప్రభువా ఈ ఆత్మ నరకానికి వెళ్ళిపోతుంది ప్రభువా అంటూ ఏదో బాధ్యత లేని వాడిగా ప్రార్థన చేస్తున్నాడట. అప్పుడు ఒకేసారి ఆ ఉరి శిక్షకు వెళుతున్న ఖైదీ అన్నాడట, మీరు చెప్పేది నిజమేనా అన్నాడట. నిజమే, దైవగ్రంథం చెబుతుంది దేవుని కొరకు బ్రతకకుండా తమ సుఖ సౌఖ్యాల కొరకు ఇష్టానుసారంగా బ్రతికినా తప్పిపోయి నీలాంటి వారందరూ వెళ్ళేది నరకానికే అంటే, ఇదే నిజమైతే నీవే, క్షమించండి, ఇదే నిజమైతే నేనే నీవైతే, నీవే నేనైతే అంటే నీ స్థానంలో నేను ఉంటే కనుక నీకులాగా ఆవరిస్తూ ఈ మాటలు చెప్పండి నేను ఊరి శిక్ష పడ్డే వెళ్తున్నవాడు అంటున్నాడట. ఇంగ్లాండ్ ఈ ప్రాంతం అంతా కూడా ఈ దేశాన్ని అంతా కూడా సీసా పెంకులతో కప్పేస్తే, పెంకులతో అండి, గాజు పెంకులతో కప్పేస్తే చూడండి గోడ మీద నిలబెడుతుంటారు ఇంట్లోకి దొంగలు ఎవరు రాకుండా, అలాంటి పెంకులతో ఈ ఇంగ్లాండ్ ప్రాంతం అంతా కప్పేస్తే కప్పబడిన వారిని రక్షించడానికి మోకాళ్ళ మీద వాటి మీద నడుచుకుంటూ వెళ్తానన్నట. పరలోకం ఉంది, నరకం ఉంది, తప్పు చేసి చనిపోతే నరకానికి వెళ్తాడని నువ్వు చెప్పే మాటలు నిజమైతే కనుక నీకులాగా నేను ఉండను, నేను ఎలా జీవించుండేవాడిని, ఇప్పటికీ నువ్వు ప్రార్థన చేస్తున్నావు కానీ నేను నమ్మట్లేదు అన్నట. అతను ఉరి తీసేశారు. కాకపోతే ఈ దైవసేవకుడికి ఎంత సిగ్గు చెప్పండి, దేనికోసం ఈ బ్రతుకు, దేనికోసం ఈ తాపత్రయం? నిజమేనా మీరు నమ్ముతుంది, నిజమేనా పని వాళ్ళకు అడుగుదు లేని, మీరు నమ్ముతుంది నిజమేనా నరకం ఉందంటారా లేదంటారా, పరలోకం ఉందంటారా లేదంటారా, నరకానికి ఎవరు వెళ్తారు, ఆయన నమ్మనవారు కాదంటారా అవునంటారా? మీ ఇంట ఎంతమంది ఉన్నారు, మీ బంధువులు ఎంతమంది ఉన్నారు, మీ గ్రామంలో ఎంతమంది ఉన్నారు, వారి గురించి మీరేం ప్రయత్నం చేస్తున్నారు? బలవంతుని చేతిలో బందీలుగా ఉన్నారు, వారిని విడిపించాలంటే అదే వాకింగ్ చెప్తుంది, వారిని దోచుకోవాలంటే నువ్వు బలవంతుని బంధించి తీరాలి. ఎలా బంధించగలవు, ఎలా బంధించగలవు? రోధిస్తూ చేశారండి ప్రార్థనలో దైవ సేవకు, రోధిస్తూ గంటల గంటల ధరబడి నశించిపోతున్న ఆత్మల కొరకు విజ్ఞాపనలు చేసి ఆయా ఖండాలను క్రీస్తు సువార్త జ్వాలతో వెలిగించారండి. మన వరకు వచ్చింది ఆ వార్త, కానీ మనం మన ప్రాంతాన్ని కాపాడుకోలేకపోతున్నాం. వాళ్ళు ఖండాలు దాటి వచ్చి చెప్పారు కానీ మనం మన ప్రాంతాలను కాపాడుకోలేకపోతున్నాం. ఇప్పటికీ నేనున్న ప్రాంతంలో నా చుట్టూన్న వారిలో మరణిస్తే నరకానికి వెళ్ళిపోయేవారు ఎక్కువ శాతం ఉన్నారు. మరి మీ సంగతి ఏంటి? మరి మనం అంతా ఏం చేయగలుగుతున్నాం? ఆ బలవంతుణ్ణి బంధించండి, మీతో నేను ఉన్నానంటున్నాడు ప్రభువారు. బంధించగలమా? ప్రయత్నించండి, తీవ్రంగా ప్రార్థించండి, బంధించండి, దేవుడే ద్వారాలు తెరుస్తారు. ఇప్పటికంటే ఎక్కువైన ఆత్మలను ప్రభు కొరకు పట్టుకుందాం, ఆయన కొరకు జీవిద్దాం, అనేకులను జీవింపచేద్దాం, నిత్య జీవానికి చేరుద్దాం,
తండ్రి చిత్తాన్ని నెరవేరుద్దాం, ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం.